అంటే నేను చిన్నప్పుడు అందరికన్నా ఫస్ట్ క్లాస్ పోయేవాడిని. నేను పోయిన తర్వాతనే అందరు నాయనకి వచ్చేవాళ్ళు, అందుకనే క్లాస్ ఫస్ట్ అని చెప్పిన. బాబాయ్, నువ్వు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ పోయేవాడివి కదా, ఎందుకు పోయేవాడివి? అమ్మాయిల కోసమా? అట్లేం లేదు బేట, చదువుకోనికి పోయేటోని. అయినా అవన్నీ నీకెందుకు, నువ్వు చదువుకోపో అంటే అన్నది. కానీ మిన్ని, ఆ రోజుల్లో నేను లలిత సైకిల్ పైన, చెరువు గట్ల పైన, ఆ రోజులే వేర్లే, మళ్ళీ రావు ఈ దరిద్రం. ఇప్పుడు లలిత ఎవరు? లలిత లలిత కాదు, లలిత కళలు బాగుండేవని చెప్తున్నా. అబ్బా, చాక్లెట్ కొనుక్కోలే, డబ్బులేమో లేవు. బాబాయ్ అడుగుదాం, వేయకపోతే ఆయన సంగతి చెప్తా. బాబాయ్, డైరీ మిల్క్ కొనుక్కోలే, 100 రూపాయలు ఇయ్యి. ఏందిరో, ఎన్ని రోజులు రిక్వెస్ట్ అడిగేదాన్ని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నావు? డిమాండ్ చేసే రోజులు వచ్చినాయి. అమ్మ బాబాయ్, అవునా? అయితే డిమాండ్ చేసే రోజులు వస్తే నాకు కూడా డబ్బులు లేవు. లేకపోతే నేను పిన్నికి చెప్తా కదా. నీ పిన్ని అంటే నాకు భయమా? చెప్పుకోపో. చెప్తే ఇవ్వకపోతే చూపిస్తా ఇస్తావుగా. ఏంట్రా ఇది, ఏం చూపిస్తావు? ఆ రోజుల్లో నేను లలిత సైకిల్ పైన, చెరువు గట్ల. ఇప్పుడు కూడా ఏవా చాలా భారీ స్కెచ్ చేసినావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ప్లీజ్ రా, ఇంకోసారి పిల్లలకి పట్టిస్తా. సరేనా, ప్లీజ్ ప్లీజ్. వీడియో అడ్డం పెట్టుకొని నాతో ఆటలాడుతుందా? బాబాయ్ బాబాయ్, కొత్త బట్టలు కొనుక్కోలే, డబ్బులు ఇవి ఇస్తావా? పిన్నికి చూపడతాక. పిన్ని అంటే భయపడతారు అనుకున్నా? లేపో. తిక్క బాగా కుదిరింది లేదే. అబ్బా, బాబాయ్ ఈ వీడియోని రిలీజ్ చేసింది కదా, బాబాయ్ సంగతి చెప్తా. అబ్బా, మమ్మీ ఫోన్ ఏడుందబ్బా. దొరికింద్రా ఫోన్, 500. ఓహో, వీడియోలు చూపించి భయపెట్టి వసూలు చేసుకోవాలనుకుంటున్నాము. వీడియో ఆల్రెడీ డిలీటెడ్ కదా, పైసలే వెళ్ళే ఉప్పు. ఓహో, అవునా? మళ్ళీ దీన్ని ఏమంటారు? ఈ వీడియో ఎక్కడిది? వీటి ఏసో అని తెలిసి కాబట్ట నేను మమ్మీ ఫోన్ లో ఇక్కడ కాఫీ పెట్టుకున్నాను. లేకపోతే పిన్ని చూపిస్తా. ఇంత మోసం చేస్తారా, టెక్నాలజీని ఇట్ట కూడా వాడేస్తారా? బ్రతుకు చేయడం ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.